హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రముఖ కంపెనీ అయినటువంటి ట్రాక్సన్ కంపెనీ నుంచి ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. డిగ్రీ మరియు పీజీ ఏదైనా డిప్లొమా వాళ్ళు ఈ ఓపెనింగ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వటం జరిగింది, అది కూడా కోవిడ్ ఉన్నంత వరకు మీరు ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా వర్క్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది క్లియర్గా అయితే చూసేద్దామన్నమాట. యాజ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూటివ్, యూ వుడ్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ అండ్ అండర్స్టాండింగ్ డేటా ఫ్రమ్ ద సెకండ్ సోర్సెస్ ఆన్ బేస్డ్ ఆన్ డిఫైన్డ్ ప్రాసెస్. సో మీ ప్రాసెస్కి సంబంధించి, మీకు డేటాకి సంబంధించి మీకు వర్క్ అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించి మీరు డేటా అనేది ఒక దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే మినిమం 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. సో అంతేకాకుండా ఏదైనా డిగ్రీ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, ట్వెల్త్ ప్లస్ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని ఇవ్వటం జరిగింది. ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా మీకు అదే నాట్ రిక్వైర్డ్ అని చూపించడం జరుగుతుంది. సో స్టేబుల్ రిమోట్ వర్కింగ్, స్టెప్ వర్కింగ్ ఆఫ్ కంప్యూటర్, ఇంటర్నెట్, అంతేకాకుండా పవర్ సప్లై, బ్యాకప్ అండ్ అవైలబిలిటీ పర్సనల్ కంప్యూటర్ టు బి యూజింగ్ డ్యూరింగ్ రిమోట్ వర్కింగ్. సో మీరు కంపల్సరీగా ఇంట్లోనే ఉండి వర్క్ అయితే చేయొచ్చు అనమాట ఈ జాబ్. విల్లింగ్నెస్ టు రీలొకేట్ బెంగళూరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రీస్టార్ట్. సో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆఫీస్కి అనేది మీరు ఏదో ఒక రోజు రీలొకేట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. పూర్తిగా మీరు ఇంట్లోనే ఉండి వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉండదన్నమాట. ఈ కోవిడ్ ఉన్నంత వరకు మీకు పూర్తిగా ఇంట్లోనే ఉంటారు, తర్వాత మీరు బెంగళూరు లొకేషన్కి షిఫ్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక శాలరీ చూసుకున్నట్లయితే పర్ మంత్ వచ్చేసి 14K అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఆఫీస్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే 9 AM to 6 PM వరకు ఉంటుందన్నమాట, ఇక్కడ చూపించడం జరిగింది. ఇంక్లూడ్ 1 అవర్ బ్రేక్ టైం అనమాట. సో 9 అవర్స్ అంటే 1 అవర్ మీకు పూర్తిగా బ్రేక్ టైం అనేది ఇవ్వటం జరుగుతుందన్నమాట. సో వర్కింగ్ నాలెడ్జ్ కంపల్సరీ మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట కంప్యూటర్ గురించి, అంతేకాకుండా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. సో దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ముందు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ టు అప్లై ఉంది కదా, ఇక్కడ అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.